హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు తరుణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి జియో ఫోన్లో మనం వాట్సాప్లో చూసిన వీడియోస్ మనకు నచ్చితే అప్లోడ్ చేసిన వారిని సెండ్ మీ అని మెసేజ్ చేస్తుంటాం. వాళ్ళు పంపితే పంపుతారు, లేకపోతే లేదు. మనం ఫీల్ అయితే కాకుండా చిన్న ట్రిక్ ద్వారా మనం వాళ్ళ స్టేటస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి యాప్ అయితే అవసరం లేదు, చిన్న ట్రిక్ ద్వారా వాళ్ళ స్టేటస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. అదేలాగో నేను మీకు చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వాట్సాప్ ఓపెన్ చేయండి. స్టేటస్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టేటస్ అయితే ఉంది కదా, ఓపెన్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చింది, ఈ వీడియో డౌన్లోడ్ చేయాలంటే ఎలాంటి యాప్ అయితే అవసరం లేదు, చిన్న ట్రిక్. మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఇంటర్నల్ ఎస్డీ కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ స్టేటస్ అని టైప్ చేయండి. ఇక్కడ స్టేటస్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టేటస్ అని వచ్చింది కదా, ఓకే చేసేయండి. ఇక్కడ వీడియో చూపిస్తుంది కదా, ఓపెన్ చేయండి. ఇక్కడ వీడియో అయితే వచ్చింది, బ్యాక్ కట్ చేయండి, ఆప్షన్స్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు చూసిన వాట్సాప్ స్టేటస్లో ఎక్కువ అయితే ఇట్లా మీరు మీకు నచ్చిన వీడియోస్ డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే 24 అవర్స్ అయితే అవే డిలీట్ అవుతాయి. అలా కాకుండా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కాపీ చేసి మీరు మెమరీ కార్డులో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు షేర్ బటన్ ఉంది కదా, క్లిక్ ఇచ్చి మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ బ్లూటూత్ అని అడుగుతుంది కదా, వాట్సాప్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ ఏదైనా క్యాప్షన్ అని రాయమని అడుగుతుంది, రాస్తే రాయండి, లేకపోతే లేదు. ఇక్కడ నేను హాయ్ అని అయితే టైప్ చేస్తాను ఎగ్జాంపుల్ కోసం. నెక్స్ట్ క్లిక్ ఇచ్చేయండి. మీరు ఎవరికైతే సెండ్ చేయాలని మీరు అడిగితే ఇట్లా మీరు వారికి సెండ్ చేసేయండి. లేదు స్టేటస్ పెట్టుకుంటా అంటే ఇక్కడ స్టేటస్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఉంది కదా, క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ సెండ్ అని ఉంది కదా, క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ సెండింగ్ స్టేటస్ అని వచ్చింది కదా, ఒకసారి స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మై స్టేటస్లో ఆ వీడియో అయితే స్టేటస్గా అయితే వచ్చింది. టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ స్టేటస్ అయితే వచ్చింది. ఇలా ఒక్క వీడియో కాదు, మీరు మీ ఫోన్లో వచ్చిన స్టేటస్లు, చూసిన స్టేటస్లు అన్నీ కూడా ఫైల్లోకి అయితే వస్తుంటాయి. అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని స్టేటస్ పెట్టుకోవచ్చు, అలాగే మీరు షేర్ అయితే చేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మేము చేయబోయే వీడియోస్ ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.